हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इंतवर की ना चैनल नी सब्सक्राइब चेयकपोते लाइक चेसी शेयर चेसी सब्सक्राइब चेयंडी। ई वीडियो लो उगादी रोज चेसुकुने बूरेलो पेट्टुकुने पूर्णानी ए पाकं लेकुंडा ए विधंगा चेयालो चूपिस्तानु। चूडंडी, चाला सिंपल रेसिपी, चाला ईजीगा उंटुंदी अंड टाइम कूडा चाला सेव अवुतुंदी। ఎవరైనా ఈజీగా చేయగలరు। పాకం అనగానే చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, అలా కాకుండా ఇలా ఈజీగా ఎలా చేయాలో చూడండి। ముందుగా శనగపప్పును కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి। ఈ విధంగా ఒకసారి ఉడికాక చెక్ చేసుకోవాలి। ఈ విధంగా లేదు అనుకుంటే మరొకసారి పెట్టుకొని ఇంకొక 2 విజిల్లు పెట్టుకోవచ్చు। ఈ విధంగా ఉడికాక దీన్ని ఒకసారి చల్లారని ఇవ్వాలి। ఇలా చల్లారని ఇచ్చాక మిక్సర్ జార్ లో వేసుకొని ఫస్ట్ గ్రైండర్ చేయాలి పప్పునంతా। దానికి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ షుగర్ కొలతతో సరిపోతుంది, కరెక్ట్ గా ఉంటుంది కొలత। ఈ విధంగా చక్కెర వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి। పప్పును చక్కెర అంతా బాగా కలుస్తుంది। ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాన్ లోకి తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిసేంత వరకు బాగా కలపాలి దాన్ని పూర్ణంగా। ఈ విధంగా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అవుతుంది। నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ అదనంగా దానికి బూరెలకి యాడ్ అవుతుంది। అందువల్ల నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి। బూరెలు అన్న, బక్షాలు అన్న, బొబ్బట్లు అన్న, ఏది పేరుతో పిలిచినా చేసే విధానం ఇది। కొందరు పెసరపప్పుతో చేసుకుంటారు। ఇప్పుడు బక్షాలకి ఈ విధంగా చపాతీ పిండిని ముందుగా తడుపు పెట్టుకోవాలి। లూజ్గా తడుపుకుంటే బాగా వస్తాయి। తడుపుకున్న పిండిని ఇలా చేతికి నూనె పెట్టుకొని అద్దుకోవాలి। అద్దుకున్న తర్వాత దాంట్లో పూర్ణ ముండలను తీసుకొని చపాతీ పిండితో కవర్ చేయాలి। ఈ విధంగా మిగతా అంత పూర్ణాన్ని కూడా చపాతీ పిండితో కవర్ చేసి పెట్టుకోవాలి। ఇలా కవర్ చేసి పెట్టుకున్నాక ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని లేదా ప్రెస్ మీదైనా డైరెక్ట్ గా ఉతుకోవచ్చు, లేకపోతే కవర్ పెట్టుకొని టేబుల్ కౌంటర్ కానీ ప్రెస్ మీద కానీ ఇలా కవర్ వేసుకొని ఉతుకోవాలి। పూరి సైజులో కానీ మీకు కావాల్సిన సైజులో ఉతుకోవాలి। ఈ విధంగా కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే బాగా జరుగుతూ ఉంటుంది పిండంతా కూడా। ఇలా ఉతుకున్న దాన్ని పెనం మీద ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి అంతే। ఇలా పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి। నెయ్యితో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు। ఈ విధంగా కాల్చుకోవాలి అంతే। ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఉగాది బూరెలు రెడీ। మరెందుకు ఆలస్యం, ఈ ఉగాదికి ఈ విధంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే। ఈ విధంగా బూరెల్ని చేసుకోవాలి।